మూడవ తరంలో సూపర్ స్టార్ గా ఎదిగిన తెలుగు సినీ సీమలో తనదైన టాప్ పొజిషన్లో ఉన్నాడు దీని వెనుక జూనియర్ రెక్కల కష్టం ఎంతో ఉంది అనే చెప్పుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ కేవలం హీరో మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా బుల్లితెర మీద తన సత్తాను చాటుకున్నాడు జూనియర్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్తో రీసౌండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు టీనేజ్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ మరిన్ని దశాబ్దాల పాటు కొనసాగేటంత పాపులారిటీని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా కూడా ఒకనాడు టీడీపీలో చురుకుగా ఉన్న సంగతి విదితమే మామ చంద్రబాబు పిలుపు మేరకు ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికలలో టీడీపీ తరఫున ఉమ్మడి ఏపీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు ఆ ఎన్నికలలో టీడీపీకి సీట్లు నలభై నాలుగు నుంచి తొంభై దాకా పెరిగాయి కానీ అధికారం మాత్రం దక్కలేదు రెండవసారి వైఎస్ఆర్ సీఎం అయ్యాడు అయితే జూనియర్ తిరిగిన చోటల్లా జనం భ్రమరథం పట్టారు అచ్చం తాత మాదిరిగానే హావభావాలతో ఆకట్టుకున్నారని అంతా విశ్లేషించారు అయితే జూనియర్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి మాత్రం పిలవలేదు పైగా పార్టీ కోసం కావలసి వస్తే ఎవరికి వారే వచ్చి చేయాలంటూ బాలయ్య లోకేష్ వంటి వారు గుచ్చే మాటలు అన్నారు ఇక జూనియర్కి ఉన్న చెరిష్మాటిక్ ఫిగర్తో ఏదో నాడు కుమారుడు లోకేష్కి అడ్డవుతారని తెలివిగానే చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టారన్న ప్రచారం ఉంది ఇవన్నీ అలా ఉంటే జూనియర్ కూడా టీడీపీ అంతర్గత రాజకీయాల పట్ల విసిగిపోయారని టాక్ పైగా ఆయనకు సినిమా రంగంలో ఎంతో ఆదరణ ఉంది మరింతకాలం ఆయన హీరోగా ఉజ్వలంగా వెలిగే సీన్ ఉంది ఇక రాజకీయాల్లోకి వచ్చి టీడీపీకి కట్టుబడి ప్రచారం చేసి ఒక సెక్షన్కి చెడ్డ కావడం వల్ల వనకుడేది లేదని కూడా గ్రహించడం వల్లనే అలా తన పనిలో తాను ఉన్నారని చెబుతారు లేటెస్ట్గా చంద్రబాబు కన్నీళ్లు భువనేశ్వరం మీద చేశారంటూ వచ్చిన కామెంట్స్ నేపథ్యంలో జూనియర్ ఆచితూచి స్పందించారు ఆయన ఒక దేశ పౌరుడిగానే ఆయన ఈ అంశం మీద మాట్లాడుతున్నానని చెప్పారు తప్ప ఎక్కడా చంద్రబాబు కంట కన్నీరు కార్చిన విషయం కానీ ఇతర అంశాలు కానీ ప్రస్తావించలేదు పైగా అన్ని పార్టీలకు హితవు చెప్పే విధంగా ఆయన తన వీడియో సందేశాన్ని వినిపించారు ఇది చాలామంది విఘ్నులు వివేకవంతులకు సగటు జనాలకు నచ్చింది కానీ టీడీపీ వర్గాలకు మాత్రం ఎక్కడా మింగుడు పడలేదు చంద్రబాబుకు మద్దతుగా జూనియర్ గొంతెత్తుతాడు అనుకున్న వారికి ఈ పరిణామాలు షాక్ తినిపించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జూనియర్ సహకారం అవసరమని అంతా అంటున్నారు నిజానికి పార్టీని లేపాలంటే ఆయనే శరణ్యమని తమ్ముళ్లు చెబుతున్నారు అయితే జూనియర్ మాత్రం దూరం పాటిస్తున్నారు టీడీపీ రాజకీయ రొచ్చలో తాను పడకూడదు అనే ఆయన ఉన్నారని అంటున్నారు దాంతో టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జూనియర్కు యాంటీగా నెగిటివ్ ప్రచారం మొదలెట్టేశారు సొంత మేనత్త మీద విమర్శలు వస్తే ఇలాగనా స్పందించేది అంటూ హాట్ హాట్గా తమ కామెంట్స్తో రచ్చ చేస్తున్నారు ఎవరేమనుకున్నా ఏం చేసినా కూడా జూనియర్ మాత్రం తన స్టాండ్ మేరకే బ్యాలెన్స్ తప్పకుండా చక్కగా రియాక్ట్ అయ్యాడన్నదే మెజారిటీ వర్గాల భావన ఏది ఏమైనా జూనియర్ తీరు చూస్తే టీడీపీ కాడే మోసేందుకు తాను రెడీగా లేనన్న సందేశం యువకనే ఇచ్చేశాడు అంటున్నారు చూడాలి మరి రెండు వేల ఇరవై నాలుగు అంటే చాలా టైం ఉంది ఈలోగా పరిణామాలు ఎలా మారతాయో